హలో ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు చూడండి, మేమైతే మార్నింగే లేచాం కానీ మాకైతే ఇంకా స్నానాలు కూడా అవ్వలేదు. సో మార్నింగ్ ఇక్కడైతే భోగి మంటలు కూడా అయిపోయినాయి, ఎందుకంటే ముందు రోజున అయితే బాగా టైర్డ్ అయిపోయాం కదా, మార్నింగే లేవలేకపోయాము. సో ఒక 5 అయిందండి, ఇప్పుడు 5:36 అవుతుంది, కొంచెం వెలుతురుగానే ఉంది కానీ మంటలు మాత్రం వేసేసారు. ఇంకో మా వాళ్ళు అప్పుడే చిన్నపిల్లలు కదా, లేవలేకపోయారు. సో ఇప్పుడైతే లేచి ఇప్పుడు రెడీ అయిపోవాలి మేము. చూడండి, మంట దగ్గర తీసుకెళ్తుంది మా అమ్మ మా చిన్న మేనకోడల్ని. ఇదంతా కూడా పొగ మంచు కింద ఉందండి, చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే. సో మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా ముగ్గులు వేశారు. మేమైతే కలర్ ముగ్గులు సంక్రాంతి వేద్దాము, అంటే భోగి నైట్ వేద్దామని చెప్పి సాగాము. చూడండి, ఇదంతా కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఉండేవారన్నమాట మా అత్తయ్య వాళ్ళు ముందు, మా ఇల్లు కట్టక ముందు. సో ఇది వచ్చేసి భోగి మంటలు, అంటే ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్కరు వేస్తారనమాట. అంటే కాలనీ లాగా, ఇది కాలనీయే కానీ ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్కరు భోగి మంటలు అయితే వేస్తారు. ఈ రోడ్డుకి ఈ భోగి మంట, ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా చూసారా మా చిన్న మేనకోడలు, అందరికన్నా తనే క్యూట్గా బాగుంది. అల్లరి కూడా తను ఎక్కువ చేసినా కూడా క్యూట్గా ఉంది. ఇంకో రానంటుంది, చిన్న చిన్న ఆడుకునే వస్తువులు ఉన్నాయన్నమాట, దాంతో ఆడుకుంటున్నారు వచ్చినప్పటి నుంచి. ఇంకా నా జోలికైతే రావట్లేదండి మా వాళ్ళు. ఇంకో ముందుగా కొను పెట్టుకున్నాం కదా, మా అత్తయ్య వాళ్ళైతే మా కోసం చేసి పెట్టేశారు భోగి పిడకలు. ఇంకా వీళ్ళకైతే నేను చెప్పాను కదా వచ్చే దారిలో కొన్నామని, సో పట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు 7 టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా అందరు కలిసి స్టార్ట్ అయ్యి కానీ మా చిన్నోడే రానని ఏడుస్తున్నాడు. అంటే చైన్ వేసామండి, గోల్డ్ చైన్, అది వద్దంట, అలవాట్లేదు. అంటే నేను సిటీలో ఉన్నప్పుడు వేయను, నేను అసలు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ వేస్తాను, కానీ అది కూడా వేయొద్దని ఒకటే ఏడుపు. సో ఫైనల్కి అయితే తీసేసామండి. ఇంకో చూడండి మా చిన్న మేన కూడా ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుందో, ఇలాగ డ్యాన్స్ వేసుకుంటూ ఊపుకుంటూ వెళ్తుంది. తనకు అలవాటు అండి బాగా ఇలాగ ఊపుకుంటూ వెళ్ళటాలు. చూడండి ఎలా వెళ్తుంది, చూడండి ఇంకో ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో అనేది, కానీ తను ఇంకోటి చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ వేసిన భోగి మంటలు అయితే ఇంకో ఇలాగ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. దీంట్లోనే మనం ఇప్పుడు వేయాల్సినవి భోగిదండలు. సో 3 చుట్లు తిరిగి చుట్టూరు ఇంకో మా వాడు ఏడుస్తూనే ఉన్నారు తీసేయమని, చైన్ అనేది తీసేయమని. సో ఒక 10 నిమిషాలైనా పెట్టుకోమని చెప్తున్నాము. సో ఇప్పుడు భోగి మంటల చుట్టూ 3 సార్లు తిరిగి ఇంకో వస్తున్న అడ్డు వస్తుందన్నమాట, అంటే మెయిన్ రోడ్డు కదా, అడ్డు వస్తున్నాయండి. సో ఇప్పుడైతే మా వాళ్ళు రెడీ అయిపోయారండి. ఇంకా మా చిన్నోడు కొంచెం కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు పట్టుకుంటున్నారు, చిన్నది కూడా పట్టుకుంటా అంటుంది కానీ మొయ్యలేకపోతుంది. బరువు ఉన్నాయి బాగా పెద్ద పెద్దే కదా. సో ఇప్పుడైతే అందరూ కూడా ఫోటోలు దిగమని చెప్పేసి, సో వాళ్ళని లైన్లో నుంచి ఫోటోలు దింపడానికే మాకు సరిపోయిందండి టైం అంతా. ఒకరు అటు వెళ్ళిపోతారు, ఒకరు ఇటు వెళ్ళిపోతారు. కనీసం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాం కన్నా కొంచెం బాగుండాలి కదా చూడడానికైనా. అసలు చూసారా మా చిన్న నా వంక ఎంత కోపంగా చూస్తుందో, అసలు ఎవ్వరు జరగట్లేదండి. వాళ్ళని అడ్జస్ట్ చేయడానికే సరిపోతుంది టైం అంతా. ఫైనల్గా అయితే ఇలా నిలబడ్డారు చూడండి మా వాళ్ళంతా 4. ఈ చిన్నదాన్ని వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, వాళ్ళది అక్క దగ్గర ఉంది, పట్టుకుంది వాళ్ళ అక్కే 2. సో ఇప్పుడు చుట్టూరు 3 సార్లు తిరగాలండి. 3 సార్లు తిరిగేసి అప్పుడు దాంట్లో వేసేయటమే. మా వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అప్పటికి ఇంకా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. సో ఫైనల్గా అయితే 3 తిరుగుతున్నారు చూడండి, 4 తిరుగుతున్నారు. ఇలా పట్టుకుని తిరగాలంట, వాళ్ళ డాడీ చెప్తున్నారు ఇలాగా. పిల్లలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ మొత్తం మీద తిరిగేశారండి 3 సార్లు, ఇలా చుట్టూరు 3 సార్లు. సో మా చిన్నోడైతే ఏడుస్తూనే ఉన్నాడు, తీసేయమని చైన్ తీసేయమని ఒకటే ఏడుపు, అయినా అలా లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీ చూడండి. అంటే కొంచెం కన్వీనెంట్గా లేదు ఇక్కడ, మరీ మధ్యలో మిడిల్లో కాకుండా, అంటే రోడ్డుకి మిడిల్లో కాకుండా కొంచెం సైడ్కి వేశారనమాట, అందుకని తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా 3 సార్లు అయిపోయిన తర్వాత ఇంకా చూసారా మా చిన్నోడిని ఎత్తి పడేస్తున్నారు వాళ్ళ డాడీ అయితే. చిరాకు వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి, మనకంటే కొంచెం ఓపికతో చేసుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా ఏడుస్తూనే ఉంటున్నారు ఇంకా నాన్ స్టాప్గా, అవేమి తీయొద్దని చెప్పేసి. అదే తీసేయమని చేను, కొత్త బట్టలు, నైట్ డ్రెస్ వేసుకుంటారంటే ఎవరైనా పండగ పూట నైట్ డ్రెస్ వేసుకుంటారా, అదే గొల ఇప్పుడు పొద్దునుంచి ఒకటే గొడవ, నైట్ డ్రెస్ వేసుకుంటాము, నైట్ డ్రెస్ వేసుకుంటాము, మాకు ప్యాంట్లు వద్దు, కొత్త బట్టలు వద్దని, పండగ పూట కొత్త బట్టలు వేసుకోవాలని మేము. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది.
మంటలేదని చెప్పేసి మళ్ళీ ఇంట్లో ఉన్న పాత ఏం ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వేసేసారు. ఇంకా తర్వాత ఇంకా మా మేనకోడలు వాళ్ళు. సో ఫైనల్గా అయితే భోగి పిడకలు అయితే అయిపోయినాయి చూడండి. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత వచ్చి కొంచెము తీసుకుని బొట్టు పెట్టుకోవాలంట ఆ బూడిద అనేది, కొన్ని తీసుకుని ఇంటి మీద వేస్తారంట. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఫుడ్ విషయానికి వస్తే ఈరోజు భోగి కదా స్పెషల్ వచ్చేసి వంకాయ పచ్చడి, ఫ్రెష్గా ఉన్న వంకాయలతో వంకాయ పచ్చడి, తర్వాత వచ్చేసి పచ్చి పులుసు, అత్తేసరం, తర్వాత వచ్చేసి ఇది పులిహోర స్పెషల్స్. సో ఇప్పుడైతే వీటన్నిటికి ఆయిల్ పట్టించేసి కొంచెం రాసేసి ఇప్పుడు అక్కడ భోగి మంటలు ఉన్నాయి కదా దాంట్లో వేసేసామంటే ఒక 10 నిమిషాల్లో మొత్తం కూడా మగ్గిపోతాయండి. చూపిస్తాను చూడండి, పెద్ద పెద్ద వంకాయలు కేజీ 60 రూపీస్ అంట. ఒక కేజీ తెస్తే సరిపోతుంది అందరికీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఆడబడుచు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు. ఇది మొత్తం కూడా ఆయిల్ పట్టించేసామంటే చాలా బాగా మగ్గుతాయంట. సో ఇప్పుడు మంట దగ్గర వెళ్ళిపోదాము. ఇంకా మా వారు తీసుకెళ్తున్నారండి, మా వారు కొత్త షర్ట్, ఆయన సెలెక్షన్ చాలా బాగుంటుందండి. నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆయనే సెలెక్ట్ చేస్తారు, నాకు అస్సలు తెలీదు సెలెక్షన్. చూడండి ఇంకా మేము వేసిన భోగి మంటల్లో వేసాం కదా భోగి దండలు, అవన్నీ కూడా ఇలా అయినాయి. బొట్టు పెట్టుకుంటున్నాము. చూడండి ఇలా అయింది ఫైనల్గా. ఎక్కడంటే అక్కడి భోగి మంటలే ఉన్నాయండి, ఎవ్రీ రోడ్డుకి ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మా వారు వేస్తారు. నేను ఫస్ట్ టైం అండి ఇవన్నీ, అంటే ఫస్ట్ టైం అంటే ఇంకా పెళ్ళైన తర్వాత, అంతకుముందు ఏం లేదు, ఇప్పుడే పెళ్ళైన తర్వాతనే. మొత్తం కేజీ వంకాయలు ఉన్నాయి, చాలా వేడిగా ఉందండి. చూడడానికి ఏమీ లేనట్టుంది కానీ దూరం నుంచి చూస్తే మాత్రం చాలా వేడిగా ఉంది. ఇంక కర్రతోటి అటు ఇటు అనాలంట ఇలాగా అటు ఇటు అంటే బాగా మగ్గుతాయంట. అటు ఇటు తిప్పుతూ ఉండాలంట. కొంచెం అటు కొంచెం ఇటు అలా చేస్తూ ఉంటే ఒకే చోట మాడకుండా మగ్గుతాయంట బాగా. పక్కన డొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేస్తారంట అండి కొన్ని, అంటే 3 డేస్ అని ఉంటాయంట కదా. సో తర్వాత కుకింగ్లోకి వచ్చేస్తే ఇంకా మా అత్తయ్య చేస్తున్నారు వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడిలోకి ఇలాగ చింతపండు పులుసు వంకాయ పచ్చడి అంటే ఇది, వంకాయల పైన ఉన్న పొట్టంతా తీసేసి అలా చింతపండు వేసి చేస్తారంట. ఆల్రెడీ సగం చేసేసిన తర్వాత నేను వంటింట్లోకి వెళ్ళాను చెప్తున్నారన్నమాట. దీనికి పో పెట్టేస్తే సరిపోతుంది అంటండి. పచ్చి పులుసు అండి, పచ్చి పులుసుకి 8 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇది అత్తేసరం అయిపోయింది ఆల్మోస్ట్, దమ్ పెట్టేస్తున్నారు. పచ్చి పులుసుకి ఇలాగ కొంచెం ఫ్రై చేయాలంటండి, మంట మీద ఫ్రై చేయాలంటే ఇలాగ. దీన్ని కూడా మంటలో వేసేయచ్చు అంటండి, మర్చిపోయారంట అందుకని చెప్పేసి స్టవ్ మీద చేస్తున్నారు. యాక్చువల్గా స్టవ్ మీద చేయకూడదు కదా గ్యాస్ మీద, మర్చిపోయారని చెప్పేసి చేస్తున్నారు. బాగున్నాయండి వంటలన్నీ కూడా, బాగున్నాయి ట్రెడిషనల్ ఫుడ్. కాలిపోతుంది చెయ్యి, నేను తీస్తున్నాను కాలిపోతుంది చెయ్యి. తర్వాత 8 మిరపకాయలు, 8 మిరపకాయలు కూడా అంతేనంటండి. ఎన్ని మిరపకాయలు అవన్నీ వేసేసి బాగా పిసికేయాలంట. చింతపండు పులుసు, బెల్లము, 8 మిరపకాయలు ఇలా మొత్తం కూడా మాడకుండా చూసుకోమని చెప్పి వెళ్ళారు. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో చింతపండు పులుసు వేసేస్తున్నారు ఎక్కువ, అంటే ఇంకా సాయంత్రానికి కూడా కావాలి కదా నైట్కి కూడా అని చెప్పేసి ఎక్కువే చేస్తున్నారు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలేనండి వేసేసి ఇప్పుడైతే మాకు రెడీ అయిపోయింది పచ్చి పులుసు అనేది. తర్వాత వచ్చేసి తాలింపు పెడుతున్నారండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందంట. పచ్చిమిరపకాయలు,
ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలంట. పప్పు దినుసులు ఉంటాయి కదా తాలింపుకి సంబంధించినవి, కొంచెం ఎక్కువే పడతాయి. ఇంకా ఇవన్నీ దీంట్లోనే వేసేస్తే ఫ్రై అయిపోతాయి అంట ఆటోమేటిక్గానే, అంటే అవన్నీ మగ్గేసరికి ఇవి ఫ్రై అయిపోతాయి అంట. ఇక అత్తేసిన కూడా రెడీ అయిపోతుందండి. సో అది రెడీ అయిపోయింది. ఇంక పక్కన కూడా ఇవి మగ్గిపోతున్నాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత దీంట్లో కలిపేసుకుంటామే, ఆ పోపు అంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, తర్వాత వచ్చి చాలా సింపుల్గా చేస్తారండి మా అత్తయ్య అయితేని, ఎక్కువ హడావిడి ఏముండదు, నేనైతే కష్టపడతాను. మా వారైనా సరే చాలా ఈజీగా చేస్తారు వంట అనేది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనే తెగ హడావిడి చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇంకా అలవాటు అవ్వాలి వంట అనేది. ఇదంతా మగ్గిపోవాలన్నమాట, ఎర్రగా వచ్చేయాలంట, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే పులిహోరకి రెడీ అవుతున్నామండి. పులిహోరకి వచ్చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి, సారీ నూనె పసుపు కరివేపాకు వేసి అలాగా పైన మళ్ళీ వేడన్నం కప్పేస్తారంట, సరిపోతుందంట. ఇప్పుడు పసుపు వేసారు కదా, తర్వాత వచ్చేసి నూనె, ఆ తర్వాత కరివేపాకు వేసి వేడన్నం కప్పెడతారంట. ఈ అన్నానే అడుగున ఉంటుంది కదా అన్నం, అది తీసేసి కప్పెడతారంట. ఇంకా అంతలోపు నేనైతే ఇక్కడికి వచ్చేసానండి కర్రీ దగ్గరికి. ఇంక ఇక్కడ కరివేపాకు వేస్తున్నా చూడండి, వేసేసి దానిపైన వేడన్నం కప్పేస్తే మగ్గిపోతుందంట బాగా. ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నూనె ఎక్కువే పడుతుందని చెప్తున్నా, చాలా బాగుందండి టేస్ట్ మాత్రం, పులిహోర టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకో ఇలాగా ఇలా కప్పేసుకుంటే మగ్గిపోతుందంట ఈ వేడికి. నూనె కొంచెం ఎక్కువ వేస్తున్నారు, నూనె ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్తున్నారండి. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు ఎనిమిరపకాయ కూడా వేసేసారు. వేసేసి ఇంకా మనం కర్రీ ఉంది, ఇది ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఈ గుజ్జు అనేది గుజ్జు వంకాయ గుజ్జు అనేది దీంట్లో వేసేసుకోవాలి అంతే. 2 నిమిషాలు మగ్గబెట్టేసామంటే మనకి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది, పచ్చి పులుసు రెడీ అయిపోయింది, ఇంకా అత్తేసిన కూడా రెడీ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి పులిహోర, పులిహోరకి తాలింపు పెట్టేస్తే అది కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా పులిహోర కూడా తాలింపు పెట్టేస్తున్నారు. నూనె ఎక్కువ అందులో ఆల్రెడీ నూనె వేసాం కదా, తాలింపు కోసం ఇంకా నూనె వేయాలి. జీడిపప్పు మేము తెచ్చామని చెప్పాం కదా ఊరి నుంచి, అదే హైదరాబాద్ నుంచి ఆ జీడిపప్పు. ఇది బాగా లేత గోల్డ్ వచ్చిన తర్వాత ఇవన్నీ వేసేసి పప్పు దినుసులు అన్నీ వేసేసి ఇందులోనే చింతపండు పులుసు వేస్తారంట. యాక్చువల్గా అయితే నేను పోపు దినుసులు వేయను చింతపండు పులుసు, కానీ మా అత్తయ్య గారు వేస్తారంట. కానీ బాగుందండి టేస్ట్ అనేది, కొంచెం నా మెత్తడి కాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇవన్నీ పచ్చిమిరపకాయ లాస్ట్లో వేస్తారంటే, ఇప్పుడు వేసామనుకోండి పులిహోర అనేది చప్పగా ఉంటుంది, అంత కారంగా ఉండదు అని చెప్పారు. లాస్ట్లో దింపేటప్పుడు 1-2 నిమిషాల ముందు వేసుకోవాలంట, అప్పుడే బాగుంటుందంట. నిజంగా అలాగే బాగుంది. సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ పప్పులు కూడా వేసేస్తారు. ఇంకా రాలేదండి మా ఆడబొచ్చు వాళ్ళు, వస్తారు 12 కల్లా వచ్చేస్తారంట. చూడండి ఇలా కలుపుతూ ఉండి తర్వాత ఇవి కూడా వేసేయాలి, ఇవన్నీ కూడా. మొత్తం కూడా గోల్డ్ ఫ్రై వచ్చేయాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయటమే. సో అయిపోయిందండి. ఇంకా 2-3 జీడిపప్పులు మిగిలిపోయాయని చెప్తున్నాను, అవి కూడా వేసేసారు.
లాస్ట్ పచ్చిమిరపకాయలు 8 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఈ కరివేపాకు జస్ట్ కొంచెం క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నా చూడండి. నేను యాక్చువల్గా వేయనని చెప్పాను, అలాగే చేయనంటే వద్దు, మీరు ఏ మెథడ్లో చేస్తారో అదే చేయండి, మళ్ళీ ఈయన నన్ను అరుస్తారు మార్చేసావా నువ్వు అని. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉంది కదా ఎంతైనా వాళ్ళ మమ్మీ చేసేదానికి నేను చేసేదానికి. ఇప్పుడు నాలాగే చేశాను అనుకోండి మళ్ళీ ఎందుకు వచ్చింది, మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని చెప్పాను. సో ముందైతే ఇందులో చింతపండు పులుసు అనేది దీంట్లో వేస్తారంట, సో అలాగే వేసేసారండి. బాగా ఉడికిన తర్వాత ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన పక్కన రైస్, రైస్లో కలిపేసుకుంటే అయిపోతుంది. ఉడికిపోతుందండి మొత్తం, ఉడికిపోతే మనకి నూనె పైకి వస్తుంది కదా అప్పటికి వస్తే సరిపోతుంది. ఇంకా రైస్లోకి కలిపేయటమే. చాలా బాగుంది టేస్ట్, అన్ని వంటలు కూడా భలే ఉన్నాయండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేయటమే. ఇవన్నీ కడిగేసుకుంటామే చూడండి, టేస్ట్ చూడమని చెప్పారు, సూపర్ ఉందండి టేస్ట్. అయితే మాత్రం చూసారా కలర్ఫుల్గా, కలర్ ఎల్లో కలర్ ఉంది, చాలా బాగుంది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం పులుపు తక్కువ అవుతుందేమో అనుకుని మళ్ళీ కొంచెం కలిపారు. సో ఫైనల్గా అయితే భోగికి సాంప్రదాయమైన వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఫైనల్గా చూడండి చూపిస్తాను, ఇది వచ్చేసి పులిహోర, కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి అత్తేసరం, కమ్మగా కమ్మటి అత్తేసరం అన్నమాట. పచ్చి పులుసు, తర్వాత వచ్చేసి మన ట్రెడిషనల్ ఫుడ్ వంకాయ పచ్చడి. సో ఇలాగైతే అయినాయండి. మాకు ఈవినింగ్ వేరే వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉన్నాయి మాకు, సో అక్కడ కూడా ఇవే ఉంటాయిలేండి. సో ఇదండి మా ఇంట్లో భోగి సంబరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.